సో గైస్, ఈ వీడియోలో మనము 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లో దీని గురించి చాలా పాపులర్ అవుతుంది, ప్రతి ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, బట్ కొంతమంది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అసలు ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ అంటే ఏంటి, అండ్ ఇప్పుడు ఇది ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది, మెల్లగా అన్ని యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఈ ట్రెండ్ అనేది కొనసాగిస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోవాలి. మనము లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసాం, టీచింగ్ వర్సెస్ కోచింగ్. ఎన్ని ఇన్స్టిట్యూట్స్, లాస్ట్ ఇయర్ అంటే ఒక 5-6 మంత్స్ బ్యాక్ చేశాను నేను, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ రియల్ కోచింగ్ ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నాయని ఒక క్వశ్చన్ రైజ్ చేశాం. ఏంటి ఆ క్వశ్చన్, ఏంటి ఈ టీచింగ్ అంటే ఏంటి, ఈ కోచింగ్ అంటే ఏంటి, ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుతాం. చలనగా ఏంటి అంటే, చాలా వరకు 9 to 10 మంత్స్ అని చెప్పిన తర్వాత, అది కొంతమంది 12 మంత్స్ కూడా చెప్తూ ఉంటారు, అండ్ 10 మంత్స్ 11 మంత్స్ అట్లా చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత వీళ్ళు చేసేది ఏంద్రా అంటే, ఈ మొత్తం 9, 10 మంత్స్, 11 మంత్స్ వాళ్ళు చేసేది మెయిన్గా ఓన్లీ టీచింగ్. ఎలా అంటే, రోజుకు 3 గంటల క్లాస్ ఉంటుంది, 3 గంటల నుంచి 4 గంటల క్లాస్ ఉంటుంది, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూట్స్ 5 అవర్స్ క్లాసెస్ పెడతారు. పెట్టిన తర్వాత ఈ ఏదైతే ఈ క్లాసెస్ జరిగిన తర్వాత ఇదంతా ఒక టీచింగ్ కిందకు వస్తుంది. రియల్ కోచింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే, ఈ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్కి సన్నద్ధమయ్యే టైంలో, ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఇప్పుడు కోచింగ్ అనేది మొదలవుతుంది. టీచింగ్ అంటే మనకి ఉన్న సబ్జెక్ట్ని, ఈ యూపీఎస్సీ సిలబస్ని కంటిన్యూ చేయడం. కోచింగ్ అంటే ఈ అయిపోయిన దాన్ని టెస్ట్ సిరీసు, మెంటార్షిప్పు, 1-to-1 సెషన్సు, ఓకే, మాకు లో ఫీల్ అవుతుంటే వారికి గైడ్ మోటివేషను, ఓకే, ఇవన్నీ కూడా కోచింగ్ టెస్ట్ సిరీసు, ఓకే. అండ్ కొంతమంది ఈ క్విక్ రిజమ్ ప్రోగ్రామ్ అని, ర్యాపిడ్ రిజమ్ ప్రోగ్రామ్ అని చాలా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అంటే ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ విధంగా రివిజన్, ఇదంతా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే కోచింగ్ కిందకు వస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా వరకు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని 1 or 2 ఇన్స్టిట్యూట్ మినహా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఈ టీచింగ్ ఇచ్చేది వదిలేసేది, టీచింగ్ ఇచ్చేసేది వదిలేసేది, పట్టించుకునేది కాదు. వీళ్ళు అక్కడ పడి అక్కడ పడి ఆ స్టడీ హాల్స్లో ఉంటూ అక్కడక్కడ ఉంటూ చదువుకుంటూ ఏదో మళ్ళీ టెస్ట్ సిరీస్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి, కాదు 50% డిస్కౌంట్ అంటారు. మళ్ళీ మా స్టూడెంట్స్కి అయితే 50% డిస్కౌంట్, 40% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, కానీ ఆల్రెడీ తీసుకున్న 1,50,000, 1,60,000, 1,70,000 తెలియదు. సో అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే, ఇది అవేర్నెస్ మనం కొంతవరకు తీసుకురాగలిగాము, అండ్ ఢిల్లీలో ఈ ట్రెండ్ ఆల్రెడీ ఉంది, ఈ హైదరాబాద్లో కూడా ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు బాగా విరివిగా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేస్తున్నాయి. 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటే ఏంటి అంటే, ఈ 1 ఇయర్ టీచింగ్, 1 ఇయర్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఏ యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, నేను చాలా అవేర్నెస్ వీడియోలు తీసుకొస్తున్నా, సో ఫ్యాకల్టీ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మనకు సపరేట్ ప్లేలిస్టే ఉంది. ఎందుకంటే సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. చాలా పాయింట్స్ నేను చెప్తూ వచ్చాను, అవన్నీ కూడా మనం ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ రివ్యూస్ ఇచ్చాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము, ఏ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది, ఇన్ అండ్ అవుట్, కొన్ని ఫేక్ ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందని మీకు అప్డేట్ చేస్తాను. ఈ 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అయినా కానీ, మీరు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడైనా ఇది ఖచ్చితంగా ఉందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోండి. మాది పెద్ద ఇన్స్టిట్యూటు, మేము నెక్స్ట్ ఇయర్ 40% ఇస్తాము, 30% డిస్కౌంట్ ఇస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్, కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ఆ 2 ఇన్స్టిట్యూట్ అంటే 2 ఇయర్స్కి కలిపి ఎంత అవుతుంది అనే పాయింట్లో మీరు మాట్లాడితే బెటర్గా ఉంటుంది. ఓకే, అది తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఇప్పుడు 2 ఇయర్స్ అయితేనే ఈ టీచింగ్ కోచింగ్ రెండు ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.